ప్రియమైన దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరినీ మరొకసారి యూట్యూబ్ కార్యక్రమం ద్వారా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు బైబిల్ ఉపదేశం అనేటువంటి యూట్యూబ్ కార్యక్రమం ద్వారా మరొక పాఠము ద్వారా మనం దేవుణ్ణి గణపరచుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. అట్టి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి గల కారణం సమయము చాలా విలువైనటువంటిది మన ముందు ఉంచబడింది. సమయం చాలా విలువైనది, వాల్యూ ఆఫ్ టైం, విలువైన సమయం. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి లాక్డౌన్ వలన వారి గృహాలకే పరిమితమైనటువంటి రోజుల్లో ఉన్నారు. మీతో పాటు నేను రాష్ట్ర నాయకులైనా పెద్దవారైనా గొప్పవారైనా ప్రముఖులైనా ఏలుబడి చేస్తున్నటువంటి వ్యక్తులైనా గృహాలకే పరిమితమైనటువంటి దినాలలో వారు ఉన్నారు. మనకి మార్చి 22వ తారీఖు నుండి ఈరోజు నేను ఏప్రిల్ 18వ తారీఖు మీతో మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు మనం లాక్డౌన్లోనే ఉన్నాం, ఇంకా మే 3 వరకు లాక్డౌన్లో కొనసాగబోతూ ఉన్నాం. అయితే ఈ లాక్డౌన్లో కొనసాగేటువంటి ఈ దినాలలో, అంటే ఇప్పటి వరకు 18 ప్లస్ గత నెల 22 నుండి మనకు లాక్డౌన్ ప్రారంభమైంది. అంటే ఇంచుమించు ఇది 18 రోజులు వస్తుంది, అది 10 రోజులు వచ్చింది, మొత్తం కలిపితే 28 రోజులు దగ్గర నుండి మనం దగ్గర లాక్డౌన్లో ఉన్నాం. అయితే ఇంకా మన ముందు ఉంచబడినటువంటి మరి విధానం ఆలోచన చేస్తే ఇంకొక 15 రోజులు లాక్డౌన్లో ఉండబోతూ ఉన్నాం. అయితే ఈ కాలంలో దేవుని పిల్లలుగా మనము ఏం చేయాలి ఈ సమయంలో అనే విషయం మీద కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మేము ముందుకు రావడం జరిగింది. అందుకే ముందే చెప్పాను, సమయము విలువైనది, వాల్యూ ఆఫ్ టైం. విలువైన సమయంలో మనం ఉంటూ ఉన్నాం. ఒకప్పుడు బయట తిరిగేటప్పుడు మనకి పనుల వలన సమయం యొక్క విలువ తెలిసేది కాదు, ఎందుకంటే రోజు 24 గంటలే మనకు సరిపోయేది కాదు. 24 గంటలు ఎలా గడుస్తుందో, ఏ విధంగా వెళ్ళిపోతుందో మనకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఇంటిలోనే ఉండిపోతున్నామేమో, 24 అవర్స్ గృహానికే పరిమితం అయిపోయాం. అయితే నేటి క్రైస్తవులైన మనం దేవుడు మనకిచ్చిన ఈ గృహాల్లో ఉన్నటువంటి సమయంలో మనము ఏ విధంగా కొనసాగుతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుడు మన గృహాల యొద్దే నివసించేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో మీరు, నేను, మీ కుటుంబాలు, నా కుటుంబం ఏం చేస్తున్నాం, ఇది మనం అందరం గ్రహించి ఇంకా లాక్డౌన్ ముందుకుంది కనుక వచ్చే రోజుల్లో మనం ఏం చేయడానికి ప్రయత్నం చేద్దాం, ఈ విషయాల మీద మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. బైబిల్లో పౌలు గారు మాట్లాడుతూ ఎఫెసీ పత్రికలో ఒక అద్భుతమైన మాట మనకు చెప్పారు. మనందరికీ తెలుసు, ఎఫెసీ పత్రిక ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రికలో 5:15 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలుగా మన ముందు ఉంచబడ్డాయి. మనం అనేక పర్యాయాలు ఈ మాటను చదువుతూనే ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5:16 వచనాలు చదివితే పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకి ఈ మాట చెప్పాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి
పదిహేను పదహారు వచనాలు మనకేం కనపడుతుంది అంటే దినములు చెడ్డవి, అంటే దినాలు చెడ్డ దినాల్లో ఉన్నాం. ప్రస్తుతానికి కూడా మనం కూడా భయంకరమైన దినాల్లో ఉన్నాం. కరోనా వైరస్ వలన అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక పరిస్థితి కాదు, అక్కడ వ్యాధి వచ్చింది ఇక్కడ వ్యాధి వచ్చింది అంటున్నారు. చాలామంది మరి భయాందోళనతో మనం ఉన్నాం. అయితే ప్రభుత్వం కూడా మనకు మంచి భరోసా ఇస్తుంది, మనల్ని ఇంటిలో ఉండమని చెప్తూ ఉంది. అయితే ఇలాంటి దినాలలో మనం ఈ వార్తలు ఆ వార్తలు వింటున్నటువంటి సమయంలో మనము గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనము దినములు చెడ్డవి కలిగినటువంటి దినాల్లోనే ఉన్నాం. ఇలాంటి దినాలలో ఉన్నటువంటి మనం సమయాన్ని పోనివ్వద్దు. సమయం చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది. ఈ విలువైన సమయాన్ని మనం ఎలా గడుపుతాం అనే విషయాల మీదే మీతో పంచుకుంటున్నాను. కనుక జ్ఞానులు ఎవరు కూడా ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోరు. అజ్ఞానుల వలె ఉండొద్దు మనం, జ్ఞానుల వలె మరి ఉంటూ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయాలంటే మన ముందు ఒక నాలుగు విషయాలని నేను మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఆ విషయాలని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం. మొదట సమయము విలువైనది కనుక విలువైన సమయంలో మొట్టమొదట దేవుని యొక్క వాక్యం కొరకు నీ సమయాన్ని నువ్వు వెచ్చించేవాడు అయి ఉండాలి, లేక వినియోగించేవాడు అయి ఉండాలి. సహోదరి అయినా సహోదరుడైనా ప్రతి వారు కూడా గమనించవలసింది ఏంటంటే, మీ విలువైన సమయాన్ని దేవుని యొక్క వాక్యం చదువుట కొరకు, ధ్యానించుట కొరకు వినియోగించుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఒకప్పుడు సమయం లేదనే వాళ్ళం, ఇప్పుడు దేవుడు పూర్తిగా 24 గంటలు ఇంట్లో ఉండే అవకాశం ఇచ్చాడు. మరి ఇప్పుడు నీవు దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? సహోదరి సహోదరుడా, ఇది మీకు ప్రశ్న అని అనుకోకండి, మనం సూటిగా మనల్ని మనం అనుకోవాల్సినటువంటి మాట. నీకు దేవుడు సమయం ఇచ్చాడు కనుక నువ్వు ఎలా దాన్ని వినియోగించుకుంటున్నావు? అలనాడు మనం చూడగలిగితే భక్తులకు దేవుడు సూచించిన విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. యెహోషువా గ్రంథములో 1వ అధ్యాయాన్ని మనం చూచినప్పుడు 8వ వచనములో యెహోషువాతో ఈ మాట చెప్పబడినట్లు మనం చూస్తాం. చూడండి, దేవుడైన యెహోవా యెహోషువాతో ఈ విధంగా చెప్తున్నాడు. 8వ వచనం ఏమనంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల అనే మాట చెప్పాడు. అంటే యెహోషువాతో దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, అప్పుడు నువ్వు ఎలా నడవాలో నీకు తెలుస్తుంది అనే విషయాన్ని చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో లాక్డౌన్ సమయంలో దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించు, ఎన్నో విషయాలు నీకు తెలుస్తాయి, ఎలా నడవాలి అనే విషయం నీకు అర్థమవుతుంది. ముఖ్యంగా మనకి కాలాల గురించి అర్థమవుతుంది. పితరుల కాలమని, ధర్మశాస్త్ర కాలమని, క్రైస్తవ కాలం అంటున్నాం కదా, ఈ కాలాల్లో ఆయా పరిస్థితులు జరిగిన సంగతులన్నీ మనకు అర్థం అవ్వాలంటే ఈ విలువైన సమయాన్ని దేవుని వాక్యం చదవడం కొరకు, అందులో ఉన్న విషయాలు అర్థం చేసుకోవడం కొరకు ధ్యానించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుకే కీర్తనకారుడు 1వ కీర్తనలో ఈ మాట చెప్పాడు. మనందరికీ తెలుసు, చాలాసార్లు చదువుతాం, 1వ అధ్యాయము 2వ వచనములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఇక్కడ చదివే వ్యక్తి ప్రాముఖ్యంగా చేస్తున్న పని ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. ఆనందించే గ్రంథం అంట దేవుని గ్రంథం. చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దేవుని గ్రంథం ఆనందింపజేసే గ్రంథం. చాలామంది అప్పుడప్పుడు మనకి ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు, నేను పలానా బుక్ చదవడం వల్ల నాకు ఎంతో ఆనందం కలిగింది అని, లేకపోతే పలానా వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం వల్ల నాకు ఆనందం కలిగింది అంటే, నేటి క్రైస్తవులుగా పరిశుద్ధ గ్రంథం యొక్క చరిత్ర, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సంగతులు నువ్వు తెలుసుకోవడం నీకు ఆనందదాయకం. కనుక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము, అంటే రాత్రి పగలు ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. అంటే నువ్వు ధన్యునిగా మారాలి అని అంటే నీకు ఇవ్వబడిన ఈ సమయంలో, అప్పుడంటే నాకు టైం లేదు, నేను బిజీ,
ఎప్పుడో రాత్రికి వస్తున్నానో పొద్దున్నే వెళ్తున్నానో నాకు టైం లేదండి అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు మంచి టైం దేవుడు నీకు ఇచ్చాడు, ఈ టైంలో నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు ఆ విలువైన సమయం నీకు విలువైనదిగా కనపడుతుంది. అంతేగాని దాన్ని దుర్వినియోగం చేసుకున్నావు అనుకో, నువ్వు ఏదో టైంపాస్గా టైం అంతా వేస్ట్ చేసేసి వృధా చేసేసి వ్యర్థంగా గడిపేసావు అనుకో, దానివల్ల నీకు ఏ విధమైన ఉపయోగం ఉండదు అనే విషయం మనకు అర్థమవుతుంది. కనుక మొట్టమొదటి నేను ఏం చెప్తున్నానంటే, సమయం విలువైంది కనుక ఆ విలువైన సమయాన్ని లాక్డౌన్ టైంలో దేవుని వాక్యం చదవటము ధ్యానించడం కొరకు నువ్వు ఉపయోగిస్తే నువ్వు ధన్యుడు. దాన్ని అర్థం చేసుకోగలవు, విషయాలు నీకు విపులంగా అర్థమవుతాయి. దాన్ని బాగా అబ్జర్వేషన్ చేస్తే గ్రంథం ద్వారా ఎన్నో లోతైన విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మొదటి విషయం. రెండు, నీ సమయాన్ని వృధా చేయకుండా ఈ విలువైన సమయాన్ని లాక్డౌన్ సమయంలో నువ్వు ఎలా వినియోగించుకోవాలి అని అంటే, మొదట ఏమో ధ్యానించడం ద్వారా చదువు ద్వారా అని మనం నేర్చుకున్నాం. రెండు, విలువైన సమయంలో దేవునికి ఇచ్చిన సమయంలో దేవుని గురించి పాడుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తుతిగానాలు అర్పించేవారుగా ఉండాలి. మన సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు, ఎంతమంది దేవునికి పాటలు పాడుతున్నారు? లోకంలో చాలామంది వృధాగా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు, రకరకాలైనటువంటి పాటలు పాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పాటలే కావాలి, వాళ్ళకి అవే ఆనందం ఇస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ అలవాటు పడిపోయి ఎంటర్టైన్మెంట్లోనే వెళ్ళిపోతున్నారు చాలామంది. మరి మీరేం చేస్తున్నారు క్రైస్తవులుగా? ఈరోజు మిమ్మల్ని నేను ప్రశ్నించట్లేదు, నన్ను నేను ప్రశ్నించుకుంటూ మీకు చెప్తున్నాను ఈ సలహా. మీరేం చేస్తున్నారు? ఎంటర్టైన్మెంట్కి ప్రాముఖ్యత ఇస్తున్నారా? దేవుని పాటలు పాడుకుంటున్నారా? రాని పాటలు నేర్చుకోవడం, లేకపోతే వచ్చిన పాటల ద్వారా దేవుని స్తుతించడం? ఈ సమయం నీకు దేవుడు ఇచ్చాడు. చూడండి, పౌలు శీల సరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు బంధించబడితే బందికానంలో ఉన్నటువంటి వారు కీర్తనలు పాడారు అనే విషయం మనం చూస్తాం. కీర్తనలు పాడడం అనేటువంటిది వారు మర్చిపోలేదు కష్టంలో ఉన్నా కానీ. కానీ అదే మనం ఇంట్లో ఉంటున్నాం, లాక్డౌన్లో ఉన్నాం, మన గృహానికే పరిమితం అయ్యాం. అయితే నువ్వు దేవునికి కీర్తనలు పాడేవాడిగా ఉన్నావా? దేవుని స్తుతించేవాడిగా ఉన్నావా? ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. కీర్తనకారుడు ఈ మాట చెప్తున్నాడు 35వ కీర్తనలో. మనం చదవగలిగితే 35వ కీర్తన 28వ వచనంలో ఇక్కడ దావీదు ఈ విధంగా మరి దేవునికి కీర్తనలు పాడుతున్నట్లు మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 35వ కీర్తన చూడండి, మీ గ్రంథముల నుండి 28వ వచనాన్ని మీరు చూడగలిగితే, నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా ఉల్లాసము చేయను. కీర్తన అనగానే పాట. ఈ 35వ కీర్తనలో దావీదు చేస్తున్న మాట ఏంటంటే, నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా ఉల్లాసము సల్లాపము చేయను, లేక సల్లాపము చేసేదిగా ఉంది. అంటే నాలుక పాడుతుంది, సల్లాపం చేస్తుంది. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఏ విషయాల మీద తన నాలుక పాడుతుంది అని అంటే, నీతిని గూర్చి కీర్తిని గూర్చి. దేవుడు గొప్పవాడు, అధిక సంపన్నుడు, ఆయన గూర్చి పాడేవారమై ఉండాలి, ఆయన గూర్చి స్తుతించేవారముగా ఘనపరిచేవారుగా ఆయన నీతిని కీర్తిని గూర్చి నాలుక సల్లాపము చేస్తుంది అని మాట్లాడుతున్నాడు దావీదు. ఈరోజు నీ దేవునికి నువ్వు కీర్తన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? నీ దేవునికి పాటల ద్వారా నీ స్తుతులు అందిస్తున్నావా? పాడుట అనేటువంటిది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం కదా, మరి పాడుతున్నావా? పాట పాడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ దేవునితో నీ సహవాసాన్ని పంచుకుంటున్నావా? ప్రియమైన వాళ్ళారా, దేవుడు మంచి సమయాన్ని నీకు ఇచ్చాడు. ఒకప్పుడు పాడడానికి సమయం లేదేమో నీకు. ఏంటి బాబు లేటుగా వచ్చానని అంటే చాలామంది పనికెళ్ళామండి, పలానా పని నుంచి వచ్చామండి అనేవారు. మరి ఇప్పుడు నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా, మరి దేవునికి కీర్తనలు పాడుతున్నావా? ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక మూడో విషయం, లాక్డౌన్ సమయంలో నీకు దేవుడు మంచి సమయం ఇచ్చాడు కనుక నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థించేవాడిగా ఉన్నావా? ఎక్కువ సమయం ప్రార్థన కొరకు గడుపుతున్నావా?
ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయంలో పేతురు గారు మొదటి వచనంలో మనం చూస్తే దేవాలయంలోకి వెళ్తున్నాడటండి, పగలు ఇంచుమించు 3 గంటల సమయమందు అనే మాట మనం చదువుతాం. ఎన్ని గంటలకే? 3 గంటలకి. అంటే ప్రార్థనకు కొన్ని సమయాలు నిర్ణయింపబడ్డాయి, ఆ నిర్ణయింపబడిన సమయంలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు పేతురు గారు. అలాగే అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 9వ వచనంలో కూడా మిద్ది మీదకి ఎక్కాడు 12 గంటలకి ప్రార్థన చేయడానికి పేతురు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే పేతురు దేవునికి ప్రార్థన చేయడానికి సమయాన్ని పాటిస్తున్న వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. నేటి సమయంలో మనం గృహంలోనే ఉంటున్నాం, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది మోకరించి దేవునికి విజ్ఞాపనలు తెలియజేస్తున్నారు, విన్నపాలు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేటి దినాలలో ప్రతి క్రైస్తవుడు సమయం ఇవ్వబడింది కనుక ఈ విలువైన సమయాన్ని దేవునికి ప్రార్థన చేయడానికి నువ్వు ఇస్తున్నావా? ఇస్తున్నావా? చాలా కాలం క్రితం విన్న మాటలు ఏంటంటే, చాలా మంది చెప్పే మాట, నేను తెల్లవార్లు గోజాడానండి, తెల్లవార్లు ప్రార్థన చేశానండి, తెల్లవార్లు మోకరించి దేవుణ్ణి అడిగానండి అన్నారు. కానీ ఇప్పుడు చాలామంది ప్రార్థనకి దూరం అయిపోయిన వారు చాలామంది ఉన్నారు, ప్రార్థించే వారు తక్కువైపోయారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ప్రార్థించే మనసు నీకుందా? నీ దేశం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నావా? విపత్తు నుండి తప్పించబడిన కొరకు, ఇతరుల కొరకు నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ నువ్వు తక్కువగా ప్రార్థన చేస్తే నీకు ఒక నా యొక్క విన్నపం, విజ్ఞాపన, నా మనవి ఏంటంటే ఎక్కువగా ప్రార్థన చేయి. దేవుడు నీకు చాలా టైం ఇచ్చేసాడు. ఒకప్పుడు టైం లేదు అనే రోజులుండి ఇప్పుడేమో బోల్ టైం నీ ముందుంది, చాలా సమయం ఉంది. ప్రాముఖ్యంగా దేవుడు మంచి సమయాన్ని నీకు ఇచ్చాడు. ఈ సమయంలో నువ్వు దేవునికి ప్రార్థన చేయడానికి సమయం ఇయ్యి, ప్రార్థన చేయడానికి సమయం ఇయ్యి. ప్రార్థించేవాడిగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయి. ఈ విషయాన్ని మర్చిపోకు, ప్రార్థన చేయి. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే, ఎంత ఎక్కువ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే, ఎంత ఎక్కువగా దేవుని అడిగితే అంత మంచిది. ఎందుకంటే నీ సమయం దేవునితో ఉంటుంది. చూసారు, గమనించారా? దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్యాన్ని చదువు నీ విలువైన సమయంలో, దేవునికి కీర్తనలు పాడు నీ విలువైన సమయంలో, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చెయ్యి నీ విలువైన సమయంలో. అప్పుడు నీ సమయం విలువైనదిగా మార్చబడుతుంది, కానీ వ్యర్థమైనది అయిపోవట్లేదు. చాలామంది సమయాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నారు, కానీ విలువైన సమయాన్ని ఉపయోగించుకోండి. దేవుడు మనకిచ్చిన ఛాన్స్ ఎంత గొప్పదంటే, ఈరోజు ఏ ఇది గొప్ప భాగ్యం, ఒకప్పుడు టైం లేదని వాళ్ళు చాలాసార్లు మీడియాలో మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో మా పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నాం. కొంతమంది వంటలు చేసేస్తున్నారు ఇంట్లో కూర్చుని భార్యలకి, కొంతమంది మొక్కలు పెంచేస్తున్నారు, కొంతమంది ఏమో నిజంగా ఆ ఇంటిని అంత శుభ్రం ఆలా చేసేస్తున్నారు, మంచి మంచి ఐటమ్స్ సిద్ధం చేస్తున్నారు, పిల్లలతో ఆడుకుంటున్నారు. అప్పటి వరకు వాళ్ళకి టయాలు లేవు, ఎప్పుడు పిల్లలతో గడపలేదు వాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత ఆనందం అని అంటే, ఏ ఫీల్డ్లో ఉన్నవారైనా వాళ్ళ వాళ్ళ యొక్క మనవాళ్ళతోటో పిల్లలతోటో వారి యొక్క కుటుంబ సభ్యులతోటో ఒకే చోట కూర్చుని ఆడుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈరోజు ఇంటి సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. దేవుడికి విలువైన టైం ఇచ్చాడు. నిన్ను నేను కోరేది ఏంటంటే, మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, నన్ను నేను అనుకునేది ఏంటంటే, ఎక్కువ ప్రార్థన చేద్దాం. దేవుడికి టైం ఇచ్చాడు కదా, ఈ టైంలో ఎక్కువ సమయాన్ని దేవునికి మనము ఉపయోగిద్దాం. అప్పుడు మన సమయం విలువైనది కనుక, ఆ విలువైన సమయం దేవునికి ఇస్తే మనకు ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఇక 4వ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, మరి అనేక విషయాలు మనకి అందులో చెప్పబడినటువంటి మాటలు మనకు కనపడుతున్నాయి. ఏమిటి అని అంటే, సమయము నీకు ఇవ్వబడింది కనుక సహవాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటానికి ప్రయత్నం చేయి. దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయి. దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ సహోదరులతో సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. యూట్యూబ్ ద్వారా మీ అందరితో నేను మాట్లాడుతున్నాను, ఎన్నో ప్రసంగాలు రోజు మీకు వస్తున్నాయి. మీకు
వాట్సాప్ ద్వారా ఉదయకాల బైబిల్ ధ్యానం వస్తుంది, ఈరోజు దేవుని వాక్యం అనేటువంటి కార్యక్రమం వస్తుంది, ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ వస్తుంది, అలాగే మరి ప్రపంచం కొరకు ప్రార్థన చేయడం వస్తుంది. ఇవన్నీ కూడా కార్యక్రమాలు వస్తున్నాయి. నువ్వు వాటిని వినియోగించుకుంటున్నావా? నీ కుటుంబంతో దేవుని యందు సహవాసం కలిగి ఉన్నావా? నీ సహోదరులతో సహవాసం కలిగి ఉన్నావా? బైబిల్ క్లాస్ కూడా మనకి అక్కడ లైవ్ ద్వారా వస్తుంది కదా. మరి బైబిల్ క్లాసులో నీ సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ఆదివారం ఆరాధనలో నువ్వు సహవాసం కలిగి ఉంటున్నావా? ప్రయత్నం చేయాలి. నువ్వు ఖాళీగా నీ సమయాన్ని ఇంటి దగ్గర గడుపుతున్నావు, మరి ఈ సమయంలో పరిశుద్ధులతో కనీసం మీడియా ద్వారా అయినా నీ సహవాసాన్ని వినియోగించుకుంటున్నావా? కానీ ఆదిమ అపొస్తలులు అయితే వారు ఎంతో ప్రయాసపడినట్లు మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రతి దినము దేవాలయంలోకి వెళ్ళినట్లుగా మన లూకా సువార్త 19:47 చదివితే మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 19:47 చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ప్రతి దినం దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తూ ఆయన సహవాసాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆదిమ అపోస్తులు కూడా వారు దేవుని యందు గొప్ప సహవాసాన్ని వారు కలిగిన వారే ఉన్నారు. ప్రతి దినం చూడండి, మనం చదివితే అపోస్తుల కార్యము 2:46 ఎప్పుడు కంఠత వాక్యమే మనకి అందరికీ తెలుసు. మరొకసారి చదువుతున్నాం, వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పగా కూడుకొనచ్చు. వారు దేవాలయంలో కూడుకునేవారు. నీకు దేవుని సన్నిధిలో కూడుకునే అవకాశం లేదు. నీకు నువ్వు ఇంట్లో పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండే అవకాశం నీకు ఉంది. అలాంటి సహవాసం నువ్వు చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని డిస్కస్ చేసుకుంటున్నావా? దేవుని సంగతులను నీ కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నావా? లేక దేవుని సేవకుడు మరి యూట్యూబ్ ద్వారానో లైవ్ ద్వారానో నీకు వాక్యం అందిస్తుంటే దాన్ని నువ్వు శ్రద్ధగా వింటున్నావా? ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమయం దేవుడు నీకు ఇచ్చాడు, నీ ఇంట్లోనే నీకు సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని నువ్వు షేర్ చేసుకుంటున్నావా? ఒకవేళ మీడియా ద్వారా నువ్వు షేర్ చేసుకోకపోతే నీ కుటుంబం ద్వారానే షేర్ చేసుకుంటున్నావా? కొన్ని సంగతులు కూర్చుని మరి మీరు వాటి యొక్క విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇది అందరూ ఆలోచించాలి. ఆదిమ సంఘం తప్పక దేవాలయములో కూడుకొనుచు ప్రతి దినం. ఒకరోజు కాదు, ఎవ్రీడే. రోజు నీ పని ఏంటంటే, ఒకవేళ నీకు లాక్డౌన్ అయ్యే వరకు నీ బయట తిరగడానికి లేదు, లాక్డౌన్ అయిన తర్వాత మాత్రం నువ్వు బయటకు రాగలవు. నువ్వు ఇంట్లో ఉన్నావు, మరి ఇంట్లో ఉండి నువ్వేం చేయగలుగుతున్నావు? ఇది ప్రశ్నగా మీ అందరూ ఆలోచించాలి. నాకు నేను ఆలోచించుకోవాలి. నేను ఎక్కువ శాతం దేవుని వాక్యంలో నడిపించబడుతున్నానా? దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నానా? క్రైస్తవులతో ఏదో రూపంలో, మీడియా రూపంలోనో కుటుంబ రూపంలో నేను సహవాసం కలిగి ఉన్నానా? అలాగే అపొస్తలుల కార్యము 5:42 ప్రకారం, అపొస్తలుల కార్యము 5:42 కూడా మనం చదివితే మరొక మాటను మనం చదవచ్చు. అపొస్తలుల కార్యము 5:42 మనం ఏం చదువుతామంటే, వారు చేసినటువంటి విషయాలు మనం ఆలోచన చేయొచ్చు. చూడండి, 5:42 చదువుతున్నాను. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు. వారు బోధలో ఎప్పుడు ఏ రోజు కూడా వారు వెనకంచి వేయలేదు. ఈరోజు నీవు నీ సహోదరులతో ఇలాంటి సమయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవునికి మంచి సమయం ఇచ్చాడు కదా. తన సమయంలో నువ్వు నీ ఇంట్లోనే కూర్చుని నీ కుటుంబంతో దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నావా? లేక అశ్రద్ధ వహిస్తున్నావా? లేక నీ సువార్తికుడు సేవకుడు నీకు మీడియా ద్వారా వాక్యం అందిస్తుంటే పోనీ అదైనా వినడానికి నువ్వు ఆసక్తి చూపుతున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. అప్పుడప్పుడు చాలామందిని మనం అడుగుతూ ఉంటాం, బ్రదర్ ఈరోజు వాక్యం విన్నారంటే అసలు వినలేదండి, ఈరోజు అది చూడలేదండి, పెట్టారండి అనేవారు కూడా ఉన్నారు. అంటే ఈరోజు ఆసక్తి ఎలా ఉంది నీది? నీ యొక్క ఆసక్తి ఎలా ఉంది? నీ సమయాన్ని ఎలా గడుపుతున్నావు? క్రైస్తవుడిగా ఈ లాక్డౌన్ టైంలో నీ బయటికి రావడానికి లేదు కనుక నీ సమయంలో విలువైన రీతిలో నువ్వు సమయాన్ని వినియోగించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా,
మీ అందరికీ నేను చెప్పే అద్భుతమైన మాట ఏమిటంటే, సమయము విలువైనది. వాల్యూ ఆఫ్ టైం. సమయము చాలా విలువైనది. పోయిన సమయం మళ్ళీ తిరిగి ఎవరికి రాదండి. ఒకవేళ మీరు ఆ టైం రావాలనుకున్నా మీ జీవితంలో అది చూడలేరు. చాలామంది ఇప్పటి వరకు పెద్దవాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మా జీవితంలో ఇలాంటి రోజులు ఎప్పుడు చూడలేదని బాబు అంటున్నారు. పెద్దవాళ్ళు చెప్తున్న మాట ఇది. ఇక ముందు కూడా మరి ఎలాంటి రోజులు మనం చూస్తాం మనకు తెలియదు, పరిస్థితులు ఎలా ఉంటాయి మనకు తెలియదు. అయితే నీకివ్వబడిన సమయంలో, ఈ విలువైన సమయంలో క్రైస్తవుడిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, మొట్టమొదట ఈ విలువైన సమయాన్ని దేవుని వాక్యం ధ్యానించడానికి, దేవుని వాక్యం చదవటానికి వినియోగించు. ఈ విలువైన సమయాన్ని దేవునికి పాటలు పాడడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి వినియోగించు. ఈ విలువైన సమయాన్ని దేవునికి ప్రార్థన చేయడానికి, నీ సమస్యలు ఆయనతో పంచుకోవడానికి వినియోగించు. ఈ విలువైన సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని సంగతులు మీడియా ద్వారా చెప్పబడుతున్న వాళ్ళు వినటానికి, హృదయాల్లో భద్రం చేసుకోవడానికి వినియోగించు. అప్పుడు నీ కుటుంబానికి నీకు మేలుకరంగా ఉంటుంది. కనుక విలువైన సమయాన్ని దయచేసి ఎవరు వృధా చేయొద్దండి. నేను వృధా చేసుకోకూడదు, మీరు వృధా చేసుకోకూడదు. మీరు నేను మనం అందరం దేవుని పిల్లలుగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలోని బాప్తిసం పొందాం. క్రీస్తు ప్రభువు రక్షకునిగా అంగీకరించాం. క్రీస్తు సంఘములో సభ్యులుగా చేర్చబడ్డాం. ఆ పేరుకు తగిన జీవితాలు మనం జీవిద్దాం. మీ అందరూ ఆ విషయాన్ని గుర్తించి ఈ వాల్యుబుల్ టైంని, ఈ విలువైన సమయాన్ని మీరు దేవునికి ఇస్తారు అని ఆశిస్తూ, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని, కరోనా వైరస్ మన ప్రపంచం నుండి తరిమి కొట్టబడాలని, అలాగే మన దేశంలో ఎక్కువ కేసులు పెరుగుతున్నాయి అవి కూడా తొందరగా తగ్గాలని కోరుకుంటూ, మనకెంతో సహకారం ఇస్తున్నటువంటి మన ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, అలాగే ప్రాణాలను సహితం లెక్క చేయకుండా వైద్యం చేస్తున్న డాక్టర్స్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు వస్తుందేమని భయం కూడా లేకుండా మన కొరకు రోడ్డు మీదకి వచ్చి ఎంతో సేవ చేస్తున్నారు. వాళ్ళు కమిట్మెంట్తో చేస్తున్నారు. డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే నర్సు గారు వాళ్ళకు కూడా భయపడకుండా సేవ చేస్తున్నారు. వారికి, ఏఎన్ఎం గారికి, ఆశా వర్కర్స్కి, ముఖ్యంగా మున్సిపల్ వర్కర్స్ కూడా, వారు ప్రతి యొక్క వ్యర్థ పదార్థాలను తీస్తున్నారు. వారు ఏమీ భయపడకుండా ఇంట్లోకి ఎవరిని, ఇంట్లోంచి ఎవరిని బయటకు రావద్దు అన్నారు కానీ పాపం వాళ్ళు ఎంతో పని చేస్తున్నారు. వారికి కూడా ఏ విధమైన బలహీనతలు రాకుండా మరి పనిచేస్తున్నటువంటి వారికి దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ, అలాగే ఎంతో మనందరినీ సపోర్ట్ చేస్తున్న మీడియా ప్రతి విషయాన్ని మనకు చెప్పి మనల్ని ఎలక్ట్ చేసి వాళ్ళు బలపరుస్తున్నటువంటి వారందరినీ దేవుడు బహుగా దీవించాలని, ముఖ్యంగా ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వీక్షించారో వారందరినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ క్లుప్తంగా ప్రార్థన చేస్తాను. దయచేసి నేను అందరూ ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. మా దేశమును, రాష్ట్రమును, ప్రపంచమును, ప్రపంచ దేశాలు దీవించి ఆశీర్వదించండి. మా దేశము కొరకు పాటుపడుతున్నటువంటి మా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారిని, డాక్టర్స్ని, నర్సు గారులను, ఆశా వర్కర్స్, ఏఎన్ఎం గారులను, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, మీడియా వారిని, మున్సిపల్ వర్కర్స్ దీవించండి. అందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. అలాగే నాయన, నీలో వాడబడుతున్నటువంటి స్థానిక సంఘాలన్నిటిపైన ఆశీర్వాదాలు ఇవ్వండి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి. ఈ కరోనా వైరస్ అనే మహమ్మారి మా దగ్గర నుండి తరిమి కొట్టబడేటట్లు సహాయం చేయండి. ఎంతోమంది ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నారు, వారి ప్రాణ నష్టం కలగకుండా మీ కాపుదలిచ్చి మీ దీవెన అనుగ్రహించండి. నీచిత్తమైతే మరొక్కసారి యూట్యూబ్ ద్వారా అందరినీ కలుసుకునే భాగ్యాన్ని మాకు ఇమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
దయచేసి మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, మా యూట్యూబ్ కార్యక్రమాన్ని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకునేటువంటి వారు చేయవలసిన పనుల ఏమీ లేదు, సచ్ ఆఫ్ క్రైస్ట్ పదమవారి స్ట్రీట్ అని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మా ప్రోగ్రామ్స్ అన్ని మీకు వస్తాయి. ఇంతవరకు వీక్షించినందుకు మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, మీ ఇంటి దగ్గరే ఉండండి, బయటికి రాకండి, జాగ్రత్త పడండి. వ్యాధి మరి నివారణ చెందినట్లుగా మీరు కూడా సహకరించండి. డిపార్ట్మెంట్ కృషి చేస్తున్నారు, మీరు కూడా సహకరించాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు. అందరికీ వందనాలు.